నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ మనీ మ్యాటర్స్ నేను మాధురి షార్ట్ టర్మ్ వ్యూలో భాగంగా స్టాక్స్ గురించి తెలియచేయడానికి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీ జీవి సత్యనారాయణ గారు వారిని అడిగి విషయాలు నమస్తే నమస్తే మనీ సార్ షార్ట్ టర్మ్ వ్యూలో భాగంగా ఇవాళ ఏ స్టాక్స్ గురించి తెలియజేయబోతున్నారు సార్ జొమాటో జొమాటో గురించి ఇప్పుడు న్యూ జనరేషన్కి ఎక్కువ చెప్పక్కర్లేదు ఎందుకు అంటే విలేజెస్లో కూడా పాకిపోయింది జొమాటోలు స్విగ్గీలు ఇది జొమాటో న్యూ ఇయర్ వచ్చింది న్యూ ఇయర్లో థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైటు ఒక నిమిషానికి ఆరు వేల ఆర్డర్లు రావడం జరిగింది స్విగ్గీకి ఎనిమిది వేల ఆర్డర్లు రావడం నిమిషానికి అంటే ఆ తీరుగా జొమాటోని ఆ విధంగా క్లిక్ చేసి ఆర్డర్స్ బుక్ చేయడం జరిగింది ఈ జొమాటో అంటే స్విగ్గీ కూడా ఉంది కానీ కాంపిటేటరు స్విగ్గీ మనకు ఐపీఓ లేదు జొమాటో ఐపీఓకి వచ్చింది కాబట్టి మనం జొమాటోని చెప్పడానికి వీలైతుంది ఇది నిమిషానికి ఆరు వేలు ఆర్డర్ రావడం జరిగింది ఇక జొమాటో గురించి ఏం చెప్పకర్లే ఎక్కువ ఎందుకంటే అది ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ ఇప్పుడు ప్యారాడైస్ బిర్యానీ కావాలి రెడీ ఇట్లా పారడైస్ బిర్యానీ జొమాటో వాడు తెచ్చేస్తాడు పిస్తా హౌస్ హలీం కావాలి డైరెక్ట్ లేదు ఇప్పుడు నైట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ కేకులు కావాలి కోకులు కావాలి మీకు ఏం కావాలన్నా జొమాటో క్లిక్ చేయగానే యాప్లో టకటకాని మన ఇంటికి వచ్చేస్తాయి మనం పోగక్కర్లేదు తిరగక్కర్లేదు వెయిట్ చేయక్కర్లేదు ఎంతగానేది బార్గెన్ చేయక్కర్లేదు ప్రైసు డిస్కౌంట్లు కన్సెషన్లు డెలివరీలు ట్రాఫిక్ జామ్లు ఏమీ లేవు అందుకనే జొమాటో నిమిషానికి థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైటు నిమిషానికి ఆరు వేలు అందుకని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఇవి ఏంటి అంటే ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్ గో అవుట్ ఫర్ ఏ మీల్ జొమాటో ప్రో నైట్ క్లబ్లకి తర్వాత న్యూ ఇయర్ ఏదైతే స్పెషల్స్ ఉన్నాయో వాటికి మళ్ళీ క్రిస్మస్ కేకులు కానీ ఏవైతే ఉన్నాయో అంటే హైదరాబాద్లో వచ్చి చాలా ఉన్నాయి అంటే హైదరాబాద్లో సెవెంటీ వన్ ప్లేసెస్లో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు తొమ్మిది ప్లేసులు కొత్తవి ఓపెన్ చేస్తారు హైదరాబాద్లో ఇక తర్వాత ఒక్కొక్క దాని గురించి చూస్తే వీళ్ళు ఏమేం చేస్తారు ఎలా చేస్తారు అంటే అన్ని విధాలు అంటే బ్రేవరీస్ కానీ షాట్లో కానీ టాట్లో కానీ సౌండ్స్ స్పిరిట్స్ అన్ని విధాల వీళ్ళు దీనికి సంబంధించిన జొమాటో నెక్స్ట్ ఓకే ఇక తర్వాత ఇది ఈ మధ్యనే ఐపీఓకి రావటం జరిగింది ఎప్పుడు వచ్చింది ఐపీఓ కంటే పద్నాలుగు జూలై ఇరవై ఇరవై ఒకటికి డెబ్బై ఆరు రూపాయలకి ఐపిఓ వచ్చింది ఈరోజు నూట ముప్పై ఆరు తొంభై పైసల్లో ఉంది ఐపీఓ ఇక టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవడం జరిగింది అంటే ఎంఎస్ఈడి కానీ ఆర్ఎస్ఐ కానీ గ్రాఫ్ కానీ ఏ విధంగా చూసినా ఇది పాజిటివ్లోనే ఇండికేటర్ ఉంది రేపు వీలైతే గ్యాప్ అప్ తోటి కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ జొమాటో బి గ్రూప్ షేర్ జొమాటో ఇది ఈ మధ్యనే అయిపోయోకి రావడం జరిగింది ఇది ఇంటర్నెట్ను సర్వీస్ చేస్తుంది ఇంటర్నెట్ కేటలాగ్ సర్వీసెస్ జొమాటో దీని యొక్క ఎక్కువ డీటెయిల్స్ మనకాడ ఏముండవు ఎందుకంటే ఈ మధ్యనే రీసెంట్గా ఐపీఓకి వచ్చింది కాబట్టి పబ్లిక్ ఇష్యూకి పెద్దగా మన ఏముండదు కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి పది లక్షల ఎనభై ఒక్క వెయ్యి నూట తొంభై రెండు కోట్లు ఫేస్ వాల్యూ వచ్చి ఒక్క రూపాయి ఆర్ఓఈ వచ్చి మైనస్ ఫోర్ పాయింట్ టూ టూ ఉంది మైనస్లో ఉంది ఎందుకు మైనస్లో ఉంది అంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతుందో అది మైనస్లో ఉంది అందుకని రిటర్న్ ఆన్ ఈక్విటీ మైనస్లో చూపిస్తుంది ప్రైస్ బై బుక్ వాల్యూ ఆరు పాయింట్ నాలుగు ఆరు ప్రైస్ బై బుక్ వాల్యూ ఇయర్లీ హై వచ్చి నూట ముప్పై ఎనిమిది ముప్పై వేసులు ఇయర్లీ లో వచ్చి నూట ముప్పై మూడు ఇయర్లీ హై వచ్చి నూట అరవై తొమ్మిది పది వేసులు ఇయర్లీ హై ఇయర్లీ లో వచ్చి నూట పద్నాలుగు ఈరోజు వచ్చి నూట బాంబేలో అయితే నూట ముప్పై ఏడు నలభై ఐదు వయసుల్లో ఉంది ఇక దీని యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం సెక్టార్ పిఈ వచ్చి అంటే పిఈ రేషియో లేదు అంటే ప్రాఫిట్ ఎప్పుడైతే లేదో పిఈ రేషియోలు ఉండవు జనరల్గా పిఈ రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఈ ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఏంటంటే మనం ఎంత ఎర్న్ చేస్తున్నాం దాని మీద ఎంత ప్రైస్ ఉందని తెలిపేది పిఈ రేషియో ప్రైస్ ఎర్నింగ్ రేషియో కానీ ప్రాఫిటే లేనప్పుడు ప్రైస్ ఎర్నింగ్ రేషియోలు ఉండవు అంటే అది లాస్ట్లో ఉంది అని అర్థం పిఈ రేషియో లేదు అంటే కంపెనీ లాస్ట్లో ఉంది అని అర్థం ఇది లాస్ట్లోనే ఉంది కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఒక్కసారి అంటే బ్రేక్ ఈవెన్కి అంటే మాకున్న సర్వీసెస్ మాకున్న క్లయింట్ బేసు మాకున్న గుడ్ విల్ మాకున్న బ్రాండ్ని బట్టి ఒక్కసారి మేము కనుక ఏదైనా అయితే బ్రేక్ ఇవన్నీ ఈజీగా వచ్చేస్తామని చెప్తున్నారు మార్కెట్లో కూడా జరిగేది అదే కూడా ఎందుకోసం అంటే ఈ మైనస్ నష్టాల్లో ఏమున్నాయో ఒక్కసారి అయిపోతే టర్న్ అరౌండ్ అయిపోతాడు అంటే మైనస్లోంచి ప్రాఫిట్లోకి వెళ్తాడు కానీ ఇది బుక్ వాల్యూ వచ్చి ఓన్లీ పది రూపాయలే ఉంది పది రూపాయల ఎనభై ఐదు పైసలు ఉన్న బుక్ వాల్యూని మనం నూట ముప్పై ఏడు రూపాయలు పెట్టి కొంటున్నాం అంటేంది రాబోయే రోజుల్లో జొమాటో ఇంకా బాగా పెరుగుతుంది ఇంకా బాగా ఉంటుంది ఇంకా బాగా సర్వీస్ ఇస్తుంది ఇంకా బాగా బిజినెస్ చేస్తుంది ఇంకా బాగా లాభాలు సంపాదిస్తుంది అనే ఉద్దేశంతో పెరుగుతాం మొదలుపెట్టింది ఇక తర్వాత ఆ సెక్టార్ పిఈ ఉంటుంది దాన్నే ఇండస్ట్రియల్ పిఈ అంటాం అది మూడు వందల ఐదు రెట్లు ఉంది అంటే ఏంటిది ఆ సెక్టార్కి బాగా ఉన్నటువంటి డిమాండ్ అంటే అంటేంది స్విగో స్విగ్గీలు జొమాటోలు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఇంకొక నలుగు గురు ఐదుగురు ఐదుగురు పది మంది వచ్చినా కానీ వాళ్ళకు కూడా సర్వీస్ ఉంటుంది ఎందుకు జొమాటో అరగంటకి ఇస్తా అంటే ఇంకొక ఆయన ఇరవై ఐదు నిమిషాలకి ఇస్తా అంటాడు అనగానే ఆయనకు పోతుంది బిజినెస్ ఆయన ఇరవై ఇరవై ఐదుకి ఇస్తే ఇంకొక ఆయన ఇరవై నిమిషాలకే ఇస్తా అంటాడు అప్పుడు ఇంకొక ఆయనకి ఆయనకు పోతుంది బిజినెస్ అంటే ఇది కాంపిటీషన్ ఎక్కువైపోతుంటుంది అంటే ఈ దీంట్లో అంత గ్రోత్ ఉంది అని చెప్పటం సింపుల్గా ఇక తర్వాత ఇందులో మీకు ట్వంటీ పర్సెంట్ అంటే అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ ఉంటుంది అప్పర్ సర్క్యూట్ అంటే నూట ముప్పై ఏడు రూపాయలు ఉంది ఒకవేళ కనుక అది పెరగటం మొదలు పెడితే ఒకరోజే ట్వంటీ పర్సెంట్ కూడా పెరుగుతుంది అంటే పదమూడు పదమూడరేళ్ళ ఇరవై ఆరు ఇరవై ఏడున్నర పదమూడు నూట ముప్పై ఏడు ఇంటూ ట్వంటీ పర్సెంట్ పదమూడు డెబ్బై పదమూడు డెబ్బై అంటే ఇరవై ఏడు నలభై పైసలు ఒక్కరోజు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే నీ మూమెంట్ వస్తే ట్వంటీ పర్సెంట్ వన్ ఇయర్లో బ్యాంకులో పోస్ట్ పోస్టాఫీసు డిపాజిట్ చేసి ఏడిపించి యాతం వస్తే ఇది ఒకరోజే మూడేళ్ళ వడ్డీ ఇస్తుంది అన్నమాట అంటే ఏంది మీరు వెయిట్ చేసి ఒక ఒకరోజు వచ్చేసిన ట్వంటీ పర్సెంట్ రెండు రోజు ట్వంటీ వస్తే ఒక రెండు మూడేళ్ళ ఇన్కమ్ వచ్చేస్తుంది ఇది జొమాటో యొక్క బీఎస్సిలో ఇక తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి మొన్న మార్చికి ఎనిమిది కోట్లు నష్టం చూపించారు అంతకుముందు రెండు వేల మూడు వందల అరవై ఏడు కోట్లు ఉండే ఆ రెండు వేల మూడు వందల అరవై ఏడు కోట్లు ఒక్క సంవత్సరంలో ఎనిమిది కోట్లకి వెళ్ళిపోయింది అంటే అంత అంత మైనస్ ఈక్వల్ అయిపోయి అంటే రాబోయే సంవత్సరానికి ఏమవుతుంది ప్లస్లోకి వెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి ఏడు వందల యాభై ఆరు కోట్లు వాళ్ళది షేర్ క్యాపిటల్ వాళ్ళ దగ్గర రిజర్వులు పదిహేను వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఉన్నాయి డెట్లు అంటే అప్పు ఇది నూట పద్నాలుగు కోట్లు ఉన్నాయి దీంట్లో రెండు అప్పులు ఉంటాయి లాంగ్ టర్మ్ డెట్ షార్ట్ టర్మ్ డెట్ ఇది నూట పద్నాలుగు కోట్లు ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర ఉన్న పదిహేను వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు రిజర్వులు ఏడు వందల యాభై ఆరు కోట్లు ఏవైతే షేర్ క్యాపిటల్ ఈ రెండు కూడితే సుమారు పదహారు వేల నాలుగు వందల దాకా వస్తాయి పదహారు వేల నాలుగు వందల ప్లస్ అంటే ఈ పదహారు వేల నాలుగు వందల ప్లస్ ఏదైతే ఉందో ఇన్ని వీళ్ళ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి వీళ్ళ కప్పులు ఉండవు ఎంతసేపు ఎంప్లాయీస్కి లేకపోతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమమ్ వెహికల్స్ కానీ వాళ్ళకి ఏదైనా డ్రెస్సులు కానీ అంతవరకే వీళ్ళకి పెద్దగా ఏముండదు సర్వీస్ ఓరియంటెడ్ వాటికి జనరల్గా అప్పులు ఉండవు ఎంతసేపటికి ఏంటిది సర్వీస్ చేయటం వచ్చింది జోబులు వేసుకోవటం ఇంతేగా వేరే ఏముండదు కాబట్టి ఇది ఎంతవరకు మీకు బాగా జరుగుతుంది అంటే అది అంతవరకు ఇట్లా పోతూ ఉంటుంది అంటే పెరుగుతూ ఉంటుంది అని అర్థం తర్వాత దీనికి సంబంధించిన పీర్స్ ఏవైతే ఉన్నాయో వన్ నైంటీ సెవెన్ అని ఇన్ఫోయేడ్జు ఇండియా మార్ట్ డైలు ఈ పీర్స్ అనమాట అంటే సేమ్ కాంపిటీటర్స్ ఇది సింపుల్గా దీని యొక్క కంపెనీ ఇది ఏమేమి ప్రొడక్ట్ చేస్తుంది అనేది ఉంది తర్వాత మనము ఒకవేళ మీరు ఏదైనా లాస్ పెట్టుకోదలుచుకుంటే వన్ థర్టీ ఫోర్ ఎయిటీ వన్ అంటే ఒకవేళ పడితే వన్ థర్టీ ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు ఇప్పుడు వన్ థర్టీ సెవెన్లో ఉంది ఒకవేళ పడితే వన్ థర్టీ ఫైవ్ అంతకంటే ఎక్కువైతే దిగే అవకాశాలు కనపడట్లేదు ఇకపోతే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీరు కూడా ఏం చేయాలి ఈ మూమెంట్లో ఎంటర్ అయిపోయి మీకు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లా వచ్చేస్తే ఎగ్జిట్ అయిపోవటం సేఫ్ మళ్ళీ నాలుగు రోజులు పోయినాక మామూలు అయిపోద్ది మళ్ళీ ఈవెంట్స్ ఉన్నప్పుడే ఈ స్క్రిప్ట్లో మూమెంట్ వస్తుంది ఈవెంట్స్ అంటే ఏంటిది జనవరి ఇరవై ఆరు కానీ పండగలు కానీ సంక్రాంతి కానీ లేకపోతే ఇట్లా థర్టీ ఫస్ట్ డిసెంబర్ కానీ ఏవైతే ఈవెంట్స్ ఉన్నప్పుడే దీని యొక్క ఇంకా ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటాయి ఇది జొమాటో యొక్క విశ్లేషణ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు సెలవు నేను మరలా ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను థ్యాంక్ యూ ఇది అవేర్నెస్ కోసము బిగినర్స్ కోసము లెర్నర్స్ కోసము ఇది మీకు ఒక అవగాహన కోసము ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంది అంటే మళ్ళీ మీరు అనాలసిస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవాలి మీ ప్రాఫిట్ లాస్కి మీదే రెస్పాన్సిబిలిటీ చలో జొమాటో స్టాక్ గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చూసారు కదండి ఇది వాళ్ళ హెచ్ఎంటీవీ మనీ మ్యాటర్స్ నమస్తే